వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను నీరజ. దుబ్బాక పట్టణ కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో దుబ్బాక ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ నర్సయ్య బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగను గురించి ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కేసీఆర్ దే అని తెలిపారు. అంతకుముందు బతుకమ్మ అంటే ఇతర ప్రాంతాల్లో ఎవరికి అవగాహన లేదని తెలంగాణలో పేదింటి ప్రజలకు పెద్ద కొడుకు కేసీఆర్ అని తెలిపారు. కుటుంబ పెద్దగా అందరూ ఆడపడుచులకు చీరలు పంపారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మరియు మిరుదొడ్డి తేరాస నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఒక ప్రజ అన్నగా చెల్లెలకు ఒక కానుకగా మరి మన ప్రభుత్వం నుంచి మరి బతుకమ్మను మనం గుర్తించాలి, గౌరవించాలి, మన తెలంగాణకి ఆడబిడ్డలకు ఒక చీర ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. వాస్తవంగా 3 సంవత్సరాల క్రితం మనం ఈ కార్యక్రమం ప్రారంభించే రోజు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్టార్టింగ్ కాబట్టి మనం పుట్టగానే ఎన్నో తప్పటలు చేస్తాం, ఎన్నోసార్లు దొల్లి పడతాం, చివరికి మెల్లమెల్లగా తల్లి చేతి పట్టుకొని పొందిన పండుగ మరి ప్రపంచ అందరికీ ప్రపంచమందరికీ తెలియజేసిన ఘనత ముఖ్యమంత్రి గారికి మన తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు బతుకమ్మ వస్తుందంటే గతంలో పత్రికలలో మీడియాలో కొంచెం చిన్న వార్తలు, లోపల పేజీలలో వార్తలు వచ్చాయి. ఈరోజు బతుకమ్మ గురించి ఏ పత్రిక కానీ ఏ ఛానల్ కానీ ప్రాధాన్య క్రమంలో మరి ప్రపంచానికి తెలిసే విధంగా వార్తలను ప్రకటించి న్యూస్ను తెలియ చేసే పరిస్థితి వచ్చిందంటే దానికి తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈ సందర్భంగా మన తెలంగాణ ఆడబిడ్డలకు ఒక కానుకగా ఏదో గొప్పగా ఉద్యోగ రీత్యా పద్మరీత్యా ఇతర దూర ప్రాంతాలు మన గ్రామీణ ప్రాంతానికి వస్తే గ్రామాలను కూడా వందనవంతంగా తీర్చుకుంటానని 30 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చి ఈరోజు ఏ ఊరికి పోని ప్రతి గ్రామం నుంచి కనీసం 15 కాకుండా మట్టి దుమ్ము మరి దోమలకు కేంద్ర బిందువైన మురికి గ్రామం పేట కంపేటర్లోకి చేరుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఏదో ఒక బజారు క్లీన్ చేయడము, ఏదో ఒక ప్రాంతాన్ని పరిశుభ్రం చెట్లు పెట్టడం, ఇది కేవలం ప్రభుత్వమే కాదు కూడా మొత్తం తెలంగాణ సమాజం కూడా పాల్గొంటూ రాజకీయాలకు అధికంగా అందరూ పాల్గొంటూ ముఖ్యంగా ఇది సక్సెస్ అయిందంటే ఇక్కడ ఉన్న అక్కడే ఆ మొత్తం కూడా సక్సెస్ అయింది. మన ప్రాంతాన్ని, మన ఊరు, మన ఇల్లు, మన పరిసరాలు మనకు మనం శుభ్రంగా ఉండాలనే ఒక అలవాటు అలవర్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చేపట్టిన ఆ పథకం సరిగ్గా అదే సమయంలో మరి బతుకమ్మ పండుగ రావడం ఇది మనం ఊహించని ఒక మంచి పరిణామాన్ని భావిస్తూ మరి సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి వెంటనే ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కమిషనర్ గారు. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 52 9100 88 55.